हाय फ्रेंड्स, वेलकम टू एसएम टेक अड्डा। ఈ రోజు మనం ఒక సెల్లింగ్ స్ట్రాటజీ కోసం మాట్లాడుకుందాం। ఆల్్రెడీ నేను బయింగ్ స్ట్రాటజీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది। ఈ వీడియోలో మనం సెల్లింగ్ స్ట్రాటజీ కోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్। ఓకే, ఇది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్। సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి। ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। మన ఛానల్ లో బయింగ్ స్ట్రాటజీస్, సెల్లింగ్ స్ట్రాటజీస్ అనేవి ఆల్్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది। అలాగే ఒక ఇంటర్డే ట్రేడర్ కు కావాల్సిన అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। ఒకసారి మీరు నా ప్లే లిస్ట్ లో నుంచి అయితే ఆ వీడియోస్ అన్ని కూడా చూడగలరు। ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్। ఫస్ట్ మీరు ఏ కంపెనీలో అయితే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఓపెన్ చేసుకోండి। నేను రిలయన్స్ ఓపెన్ చేసుకున్నాను। టైం ఫ్రేమింగ్ అనేది 15 మినిట్స్ చార్ట్ లో పెట్టుకోండి। ఓకే, నెక్స్ట్ దీనికోసం మనం ఒక ఇండికేటర్ అయితే యూజ్ చేయాలి। సో ఇండికేటర్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేసి మూవింగ్ యావరేజెస్ అని టైప్ చేయండి, మూవింగ్ యావరేజ్। ఓకే, ఇక్కడ చూసారా మూవింగ్ యావరేజ్ అని వచ్చింది, దీన్ని క్లిక్ చేసుకోండి। మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్। ఇక్కడ మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు చూడండి దీనిపై క్లిక్ చేయండి। క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇన్పుట్ లో క్లిక్ చేయండి। మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెంత్ ఉంది కదా, ఇది 20 పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఇది। ఓకే, ఈ స్ట్రాటజీ అనేది మనం ఇందులోనే అప్లై చేయాలి, సో 20 పెట్టుకోండి। నెక్స్ట్ స్టైల్కి వెళ్ళండి, ఇక్కడ మీరు ఏదైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓకే ఇవ్వండి। ఓకే ఓకే ఇచ్చిన తర్వాత మనకి ఇలా ఒక మూవింగ్ యావరేజ్ అనేది వస్తుంది, చూసారా ఎల్లో కలర్లో వచ్చింది కదా, ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఇది। ఓకే, ఈ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసుకుని మనం ఈ స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి, ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ స్ట్రాటజీ అది। ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ అనేది ఇలా పడింది, పడి మళ్ళీ ఏం చేసింది, పైకి వెళ్ళింది। సో ఈ పాయింట్లో మనం ఈ స్ట్రాటజీ అప్లై చేసినా ఓకే, లేదు మీరు మిస్ అయ్యారనుకోండి నెక్స్ట్ ఇంకో ఛాన్స్ వచ్చింది, చూడండి మార్కెట్ ఇక్కడ పడింది, ఇక్కడ పైకి వెళ్ళింది, ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఏం లేదు, ఫస్ట్ మార్కెట్ ఎక్కడ రివర్స్ అయ్యిందో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి, మీరు ఏం చేయొద్దు। ఓకే, ఇది బిఫోర్ డే చేయాల్సిన వర్క్ ఇది। ఓకే, అంటే ఎప్పుడైతే ఇలా ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఇది। ఓకే, ఇక్కడ మార్కెట్ అనేది రివర్స్ అయింది కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక లైన్ని డ్రా చేసుకోండి। ఓకే, ఈ లైన్ అనేది నేను పెట్టుకున్నాను, ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది కదా, ఎందుకంటే మార్కెట్ ఇలా పడింది, ఈ పాయింట్లో రివర్స్ అయింది, సో నేను ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టుకున్నాను। అర్థమవుతుందా మీకు, క్లియర్గా వినండి, మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో అయితే బ్యాక్ చేసి అయితే చూడండి। ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు మార్కెట్ ఈ పాయింట్లో రివర్స్ అయింది, అంటే కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళింది, సో అందుకే ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టుకున్నాను। ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్, ఇది చూసారా ఇది బిఫోర్ డే జరిగిన మార్కెట్, ఇది నెక్స్ట్ డే మనకి ఏ క్యాండిల్ అయితే మన యొక్క లైన్ని బ్రేక్ చేస్తుందో ఆ నెక్స్ట్ వచ్చే క్యాండిల్లో మనం అయితే ఎంటర్ అవ్వాలి। అర్థమవుతుందా మీకు, సో ఈ క్యాండిల్ మన యొక్క లైన్ని బ్రేక్ చేసింది, సో నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ ఏది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, చూసారా చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మనం అయితే ఎంటర్ అవ్వాలి, సో ఇక్కడ ఒక లైన్ పెట్టుకుందాం। ఓకే, ఒక లైన్ పెట్టేసుకున్నాను, నెక్స్ట్ మన యొక్క స్టాప్ లాస్ ఎంట్రీ మీకు టార్గెట్ కూడా చెప్తాను। మన యొక్క స్టాప్ లాస్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ క్యాండిల్ కదా 915 క్యాండిల్, దాని యొక్క హైలో పెట్టుకుందాం। ఓకే, హైలో మనం మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకున్నాం, మన యొక్క ఎంట్రీ కూడా పెట్టుకున్నాం। ఓకే, మన యొక్క ఎంట్రీ ఎక్కడ పెట్టాం, 2159 రూపీస్, మన యొక్క స్టాప్ లాస్ 2184 రూపీస్, మన యొక్క స్టాప్ లాస్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 25 రూపీస్ ఉంది। ఓకే, ఇది మీరు సేఫ్గా మీరు ఈ ట్రేడింగ్ చేయాలనుకుంటే 1:1 రేషియో పెట్టుకోండి, సేఫ్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే। ఓకే, నో రిస్క్ ఫ్రెండ్స్, అంటే 25 రూపీస్ మనకి మన యొక్క టార్గెట్ అవుతుంది 1:1 రేషియోలో, సో మీరు ఒక 100 షేర్స్ ఉన్నా సరే 2500 రూపీస్ మన యొక్క ప్రాఫిట్ అవుతుంది। ఓకే, అలా కాదు అనుకుంటే ఇప్పుడు మీరు 1:2 రేషియో పెట్టుకోండి, ఇది కూడా ప్రాబ్లం లేదు। ఓకే, అంటే మన యొక్క టార్గెట్ ఎంత అవుతుంది, 50 రూపీస్ అనేది మన యొక్క టార్గెట్ అవుతుంది, సో 50 రూపీస్, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాం, 2159 రూపీస్ దగ్గర మనం ఎంటర్ అవుతున్నాం, మన యొక్క టార్గెట్ అప్పుడు ఎంత అవుతుంది, 50 రూపీస్ పెట్టుకుంటున్నాం కదా, ఎందుకంటే 1:2 రేషియో పెట్టుకుంటున్నాం, సో మన యొక్క టార్గెట్ ఎంత అవుతుంది అప్పుడు, 2109 రూపీస్ మన యొక్క టార్గెట్ అవుతుంది, చూసారా ఇది మన యొక్క టార్గెట్,
ఈ ప్లేస్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఈ కొంచెం ఉన్న ఈ ప్రాఫిట్ కోసం మాత్రం మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే తర్వాత చూసారా మార్కెట్ రివర్స్ అయింది. మీకు అర్థమవుతుందా? మీకు అయినా సరే మన యొక్క స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడతో మార్కెట్ మళ్ళీ పడింది కాదనట్లేదు. అంతకు మించి ఆస్క్ అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్. సేఫ్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే 1:1 పెట్టుకోండి, లేదు అనుకుంటే 1:2 పెట్టుకోండి. ఓకే, ఇంతకు మించి అయితే మాత్రం మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది మన టార్గెట్. ఓకే, ఇంకొకసారి సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఏం లేదు, ఎప్పుడైతే మార్కెట్ మనకి ఇలా కిందకు పడుతుందో, చూసారా మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది, ఇది అబ్జర్వ్ చేయండి, ఇలా కింద పడి ఇలా పైకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మీరు చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ పాయింట్లో మీరైతే అబ్జర్వ్ చేశారు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక లైన్ అనేది ఎక్కడ మార్కెట్ రివర్స్ అయిందో ఆ ప్లేస్లో ఒక లైన్ మీరు డ్రా చేసుకుంటారు. అలా లైన్ని డ్రా చేసుకుని నెక్స్ట్ ఏ క్యాండిల్ అయితే వచ్చి మనకి ఆ లైన్ని బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన క్యాండిల్ తర్వాత ఇంకో క్యాండిల్ వస్తుంది కదా, ఆ క్యాండిల్లో మనమైతే ఎంటర్ అవుతాం. ఓకే, అక్కడ ఎంటర్ అవ్వాలి. మనకు ఫస్ట్ ఒక క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా 9:15 క్యాండిల్, ఆ క్యాండిల్ అనేది మన యొక్క ఆ క్యాండిల్ యొక్క హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మన టార్గెట్ 1:2. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు? చాలా అంటే చాలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది. ఇటువంటి స్ట్రాటజీని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు, 100% మీరైతే ప్రాఫిట్స్ అయితే సంపాదిస్తారు ఫ్రెండ్స్. అర్థమవుతుందా మీకు? 100కి 100% కూడా మీకైతే ప్రాఫిట్స్ వస్తాయి డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ మీకు బయింగ్ స్ట్రాటజీ కావాలనుకోండి, డెఫినెట్గా నేను వీడియోని అయితే ఐకార్డ్లో పెడతాను, అలానే నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.